పాలకూరతో బొమ్మ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నీ కళ్ళు దుబ్బయ్యా, కళ్ళు పీకేస్తాను నేను మాత్రం చూడాలి. నువ్వు కళ్ళు మూసుకో. ఎందుకు ఫ్యాన్ తిరగట్లేదు? కరెంట్ పోయినట్టుంది. ఇంకో గంట తర్వాత పెళ్ళైనా పర్వాలేదు, అది నాకు మాత్రమే పెళ్ళం అవ్వాలి. దానికి ఏదైనా దారు ఉంటే చెప్పరా? దానికి ఒకే ఒక దారు అంటే పెళ్లి కొడుకుని లేపేయాలి. పెళ్లి కొడుకుని లేపేస్తే నాకు దానికి పెళ్ళవుతుందంట? ఏమయ్యా ఇదంతా జరిగే పనేనా? ఇది ఎలా జరిగే పనిలో మార్చాలి? తొమ్మిదింటికి ముహూర్తం, ఈ లోపల మీరు వస్తే చాలు, ఏదో చేసేద్దాం. ఇదిగో అతనే పెళ్లి కొడుకు పనులు ఉంటాయి, ఆ తర్వాత మనం చేసుకోవచ్చు కదా. నైన్ గంటల ఉంటుంది పార్టీ. త్వరగా వచ్చేసాయి, నువ్వేం కావు. ఏమయ్యా పెళ్ళికొడుకు బతికొచ్చానంటే ఏం చేస్తావు? అది చాలా లోతైన బావి, అందులోంచి తప్పించుకుని వచ్చే ఛాన్స్ లేదు. అదే వలగ్జం, పెళ్లి కుమారుడు తీసుకురండి. దేవుళ్ళ వచ్చి మీరు కాపాడారు, లేకపోతే ఏమయ్యా ఉండవు. చిరంజీవి సినిమాలో ఫైటింగ్ లో ఏమైందంటే ఇప్పుడు ఏం చెప్పమంటావు చెప్పు. గురువా, ఈ పెళ్లి చెరగొట్టడానికి 5 సార్లు ట్రై చేసావు, ఒక్కసారి కూడా వర్కౌట్ కాలేదు. నోరు మూసుకుని ఆ అమ్మాయి నెత్తి మీద 4 లక్షలు వేసి మన నోట్లో 4 మెతుకులు వేసి వెళ్ళిపోదాం, ఏమంటావు? దానికోసం మనం వచ్చాం. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాన్ నమః, ఉమా మహేశ్వరాభ్యాన్ నమః. ఏం చేసినా పెళ్లి మాత్రం ఆపలేకపోయాం కదా. నా పెళ్లి టైం బాగుంది. లేదు, ఆ అమ్మాయి టైం బాగుంటుంటే నేను పెళ్లి చేసుకునేది. నీ డబుల్ మీనింగ్ నాకు ఏ రోజైతే అర్థమైందో ఆ రోజు నీకు సమాధి కట్టేస్తాను. కట్టాల్సింది తాలేండి. ఏమయ్యా ఇప్పుడు కూడా ట్రై చేయడం వేస్ట్ అయ్యా, వదిలేవయ్యా. భజంత్రేలు నేను వదలనరా. లేరా నువ్వు, తాళ్ళ కడతావు నువ్వు. తాళ్ళ కడతావు నువ్వు. నిన్ను తాడికంటే మొగాడు రా నువ్వు. మావయ్యకి కప్పు టీ చెప్పు.